أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. طسم. تلك آيات الله. تلك آيات القرآن وكتاب مبين. هدى وبشرى للمؤمنين الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم بالآخرة هم يوقنون. صدق الله العظيم. أنت كرنا ميدا برك باسل لنا سرشتي بربو الله سبحانه وتعالى فعلا بستنا سودر لارا سودر يمن لارا అయ్యలారా అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను శాంతిని కురిపించుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవులందరి ప్రభువు, మానవులందరి దైవమైనటువంటి అల్లాహ్ తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ని 27వ అధ్యాయం మొదటి 3 వాక్యాల యొక్క అరబీ మూలమును మీరు వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. ఇవి ఖురాన్కు స్పష్టమైనటువంటి, గ్రంథానికి చెందినటువంటి వాక్యాలు. ఇవి పూర్తిగా విశ్వాసులకు మార్గదర్శకత్వం మరియు శుభవార్త కూడా. వారు ప్రార్థనను స్థాపిస్తారు, మరి తమ ధనంలో పేదల కోసము దానాన్ని కూడా ఇస్తారు, పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. సోదరులారా, సృష్టి ప్రభువు తన గ్రంథాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ గ్రంథము మానవ విరచితం ఎంత మాత్రం కూడా కాదు సుమా, మానవుల రచించింది లేకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఆయన స్వయంగా కల్పించింది ఈ ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే ఆయన చదవడము వ్రాయడము రానటువంటి ఒక నిరక్షరాస్యుడు కాబట్టి. దైవం తెలియజేస్తున్నాడు, ఈ గ్రంథం ఇది నా గ్రంథము, నేను మీ అందరి కోసం అవతరింపజేసినటువంటి గ్రంథము. ఇందులో ఉన్నటువంటి వాక్యాలు స్పష్టమైనటువంటివి మరియు మీకు పూర్తిగా మార్గాన్ని చూపించేవి, మీకు స్వర్గపు మార్గాన్ని చూపించేవి, మీ ఇహపరలోకాల సాఫల్యానికి ఇవి మిమ్మల్ని మరి సమూలంగా మార్చివేసే వాక్యాలు. మరి ఈ వాక్యాలు విశ్వాసులకు పూర్తిగా మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి. ఒక సందర్భంలో అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, ఈ దివ్య ఖురాన్ అందరికీ మార్గాన్ని చూపించదు, ఎవరైతే తనను విశ్వసిస్తారో వారికి మాత్రమే ఇది మార్గాన్ని చూపిస్తుంది, మరి ఎవరైతే తనను విశ్వసించరో ఇది తమ అవిశ్వాసానికి మరింత అవిశ్వాసాన్ని చేకూరుస్తుంది. కాబట్టి సోదరులారా, మరి ఎవరైతే ఇది దైవ గ్రంథమని, దైవం నా మంచి కోసము, నా బాగు కోసము, నా సాఫల్యం కోసము పంపినటువంటి వాక్యాలు అని ఎవరైతే విశ్వసిస్తాడో అటువంటి వ్యక్తినే మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సమూలంగా మార్చివేస్తుంది. ఉదాహరణ చూడండి, మనము ఒక డాక్టర్ వద్దకు వెళ్తాం, డాక్టర్ మందులను ఇస్తాడు, కానీ ఆ డాక్టర్ మందులను ఇచ్చే ముందు అతనికి ధైర్యాన్ని చెప్తాడు. అదేవిధంగా సోదరులారా, ఆ పేషెంట్కు ఆ డాక్టర్ పట్ల ఉన్నటువంటి నమ్మకమే మరి 50% అతనిని మరి స్వస్థతనిస్తుంది. అదేవిధంగా సోదరులారా, మరి ఈ గ్రంథము నా మంచి కోసము, నా బాబు కోసము, మరి నా స్వర్గం కోసము దైవం పంపినటువంటి వాక్యాలు అని ఎవరైతే విశ్వసిస్తాడో అటువంటి వ్యక్తే మరి ఈ వాక్యాలను అనుసరించగలుగుతాడు, మరి ఈ వాక్యాల గురించి ఆలోచన చేయగలుగుతాడు. మరి అలా కాకుండా
ఏదో ఒక గ్రంథము, అన్ని గ్రంథాలు ఉన్నా ఏదో ఒక గ్రంథము అని ఎవరైతే మరి భావించి చూసి చూడనట్లుగా దాని పట్ల వ్యవహారం ఉంటుందో, మరి ఏ విధంగా అయితే మనము పేపర్ చదువుతుంటామో, పత్రికలు చదువుతుంటామో, అదేవిధంగా ఏదో దైవ గ్రంథం చదవాలి అని ఎవరైతే చదువుతుంటారో, మరి అటువంటి వారి యొక్క హృదయాలలోకి ఈ వాక్యం ఎంత మాత్రం కూడా చుచ్చుకుని పో, నోటి వద్ద వరకు మాత్రమే ఉండిపోతాయి, గుండెల్లోకి ఎంత మాత్రం కూడా దిగవు. కానీ ఎవరైతే ఈ గ్రంథాలు, ఈ దైవం పంపినటువంటి ఈ వాక్యాలు నా మంచి కోసమని, నా బాగు కోసమని, నేను బాగుపడాలి అని ఎవరైతే కోరుకుంటాడో అటువంటి వ్యక్తినే మరి దైవుని యొక్క వాక్యాలు ప్రక్షాళన చేయగలుగుతాయి. అదే విషయాన్ని ఇక్కడ సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇవి స్పష్టమైనటువంటి గ్రంథానికి చెందినటువంటి వాక్యాలు, ఇవి విశ్వాసులకు పూర్తిగా మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి. ఎవరి హృదయాలు అయితే దైవం పట్ల భీతితోటి భయంతోటి వణుకుతూ ఉంటాయో, నేను ఒకరోజు నా ప్రభువు ముందు నిలబడి నేను చేసిన ప్రతి పనికి కూడా సంజాయిషి ఇచ్చుకోవాలి అన్న భీతితోటి, అన్న భయంతోటి ఎవరి హృదయాలు అయితే కంపిస్తూ ఉంటాయో అటువంటి వ్యక్తే సోదరులారా మరి ఏదైనా ఒక గుణపాఠాన్ని నేర్చుకోగలుగుతాడు. మరి ఎవరైతే మరి చూసి చూడనట్లుగా ఏదో ఒక మొక్కుబడి తంతుల ఎవరైతే మరి దీనిని చూస్తారో అటువంటి వ్యక్తికి ఈ గ్రంథం కానివ్వండి, ఏ మాటలు కానివ్వండి, మరి ప్రక్షాళన చేయలేవు, వారిని ఎంత మాత్రం కూడా మార్చలేవు. మరి దాని తర్వాత దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, నా విశ్వాసులు ఏ విధంగా ఉంటారో ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే దైవాన్ని విశ్వసించేవారు, దైవభీతి కలిగి ఉండేవారు, ఎవరైతే స్వర్గాన్ని ఆశించేవారు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటారు, వారు ఏ పనులు చేస్తారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. వారు ప్రధానంగా ప్రార్థనను స్థాపిస్తారు, తమ యొక్క రోజులో ఐదు పూటలా కూడా సాటి విశ్వాసులతో కలిసి వారు ప్రార్థనను స్థాపిస్తారు. ఎందుకంటే దైవం తెలియజేస్తున్నాడు, ఇన్న సలాత కానత్ అలెల్ ముక్మిని కితాబం అవుత, మరి నిశ్చయంగా ఈ ప్రార్థన అనేది విశ్వాసులు నిర్ణీతమైనటువంటి సమయాల్లో చేయవలసినటువంటి విధి అంటున్నాడు. కాబట్టి సోదరులారా మరి దైవం, ఎవరైతే దైవాన్ని విశ్వసిస్తాడో, సృష్టి ప్రభువుని ఎవరైతే నమ్ముతాడో, విశ్వసిస్తాడో, మరి ఆ విశ్వాసానికి ఆచరణ ఏమిటంటే అది ప్రార్థన. విశ్వాసం అనేది నోటి మాటే, కానీ ఆ ప్రార్థన అనేది అతని విశ్వాసానికి ఒక ప్రతీక అన్నమాట. అందుకని ఎవరైతే దైవం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే తమ రోజులో 24 గంటల్లో ఐదు పూటలా కూడా మరి అతను తన ప్రార్థనను స్థాపించాలి. ఎందుకంటే ఐదు పూటలు అన్న ప్రశ్న వస్తుంది, ఎందుకంటే సోదరులారా మనిషి తన జీవితంలో తన రోజులో ప్రతి క్షణం కూడా ఏదో విధంగా తప్పులు చేస్తూనే ఉంటాడు, దైవాన్ని మర్చిపోతూనే ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ప్రతి క్షణం కూడా దైవాన్ని మరవకుండా మరి దేవుని యొక్క ఆజ్ఞ మేర, సృష్టి ప్రభు అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేర జీవితం గడిపే విధంగా అతనిని మరి శిక్షణ ఇవ్వడమే, అతనికి శిక్షణ ఇవ్వడమే ఈ ప్రార్థన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఈ విధంగా తన రోజులో ప్రతి క్షణం కూడా దైవంతోటి, సృష్టి ప్రభు అల్లాహతోటి అనుసంధానం కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతోనే మరి దైవము ఈ ఐదు పూటల కూడా ప్రార్థనను మరి తప్పనిసరి చేయడం జరిగింది. మరి ప్రార్థన కాదు సుమా, ప్రార్థన తర్వాత వారు తమ ధనం నుండి మరి 2.5% ఒకవేళ ధనం మీద సంవత్సరకాలం గడిచిపోయి ఉన్నట్లయితే, సంవత్సరకాలం గడిచిపోయిన తర్వాత కూడా ఆ ధనం అతని వద్ద అదే విధంగా ఉన్నట్లయితే దాని మీద 2.5% అతను తీసి తన మరి తన సమాజంలో ఉన్నటువంటి పేదల మీద అతను ఖర్చు పెడతాడు. అంతేకాదు సుమా, పరలోకాన్ని దృఢంగా నమ్ముతాడు, ఈ జీవితము తాత్కాలికం, ఇక్కడ నేను ఏమి సంపాదించినా మరి అది నాశనం అయిపోయేది, శాశ్వతంగా ఉండేది మరి నేను చేసుకున్నటువంటి పుణ్యకార్యాలే, ఇవి నా మరణం తర్వాత నాకు ఉపయోగపడతాయి అని ఎవరైతే పరలోకాన్ని దృఢంగా నమ్ముతారో అటువంటి వారిని దైవము విశ్వాసులకు ఇక్కడ పేర్కొంటున్నాడు. ఎందుకంటే సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు, ఎవరైతే పరలోకాన్ని నమ్ముతాడో అతనే నిజమైనటువంటి దైవభీతి గలవాడై ఉంటాడు. ఎవరైతే ఈ ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంటాడో అతను ఏమాత్రం కూడా విశ్వాసము మరి ఉండనట్లే,
నిజమైనటువంటి విశ్వాసి అనుక్షణం కూడా పరలోకాన్ని గురించి పరితపిస్తూ ఉంటాడు. నేను మరణం తర్వాత ఎదుర్కొనే ఆ జీవితంలో సాఫల్యాన్ని సాధించాలి, ప్రభువు ముందు నిలబడాలి, నేను సమాధానం చెప్పుకోవాలి, ఇక్కడ నేను మంచి చేసుకుంటేనే దైవం ముందు సమాధానం చెప్పుకోగలుగుతాను అని అనుక్షణం కూడా పరలోకం గురించి అతను తప్పిస్తూ ఉంటాడు. సరస్వతలను మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయాలు అయితే ఇక్కడ మనం వింటున్నామో వీటి పట్ల ప్రధానంగా ఆలోచన చేద్దాము, ఆచరణ చేద్దాము, మన జీవితాన్ని మార్చుకుందాము, ఇహపర లోకాల సాఫల్యాన్ని సాధిద్దాము. సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ కూడా మరి మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖరు దావన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. అస్సలాము. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وربك الغني ذو الرحمة إن يشأ يذهبكم ويستخلف من بعدكم ما يشاء كما أنشأكم من ذرية قوم آخرين. إنما توعدون لآت وما أنتم بمعجزين. صدق الله العظيم. أنت كرنا ميدو بارا برباسيرو పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సునామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 6వ అధ్యాయం 132వ వాక్యం యొక్క అరబీ మూలమును విన్నాము. దీన్ని తెలుగు అనువాదాన్ని ఆలకించండి. సృష్టి ప్రభు అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ప్రతి వ్యక్తి స్థానం అతను చేసే పనులకు అనుగుణంగా ఉంటుంది. ఓ ప్రవక్త, నీ ప్రభువు ప్రజల పనులు ఎరుగనివాడు ఎంత మాత్రం కాదు, ఆయన ఏ అవసరత లేనివాడు, కనికరించడము ఆయన స్వభావం. ఒకవేళ ఆయన తలిస్తే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో తాను కోరిన వేరే ప్రజలను తీసుకుని వస్తాడు. ఏ విధంగా అయితే మిమ్మల్ని వేరే ప్రజల తర్వాత ఉద్భవింపజేసిన విధంగా. సోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి సృష్టి ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా రకరకాల పనులు చేస్తుంటాడు, ప్రపంచం కోసం చేస్తుంటాడు. మరి దైవభీతి పరుడు, పరలోక చింతన గలవాడు పరలోకం కోసం అనేక పనులు చేస్తుంటాడు. అయితే అతని స్థానము అంటే అతని ఇహ పరలోకాల సాఫల్యము అతను చేసే పనులకు అనుగుణంగా మాత్రమే ఉంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వ్యక్తి మరణించిన తర్వాత అతని వెంట 3 విషయాలు వెళ్తాయి. 1, అతన్ని బంధుమిత్రులు వెళ్తారు. 2, అతని స్నేహితులు వెళ్తారు శ్మశానం వరకు. 3, అతని కర్మలు కూడా వెళ్తాయి. 2 వెనక్కి తిరిగి వచ్చేస్తాయి, అంటే అతని బంధుమిత్రులు వెనక్కి తిరిగి వచ్చేస్తారు, అతని స్నేహితులు వెనక్కి తిరిగి వచ్చేస్తారు, కానీ అతని పనులు మాత్రము అతనితో పాటే అక్కడ ఉండిపోతాయి. ఆ రోజున మనిషి గాబరా గాబరాగా తన కుడివైపు చూసుకుంటాడు, అక్కడ అతను చేసినటువంటి పనులే కనబడతాయి. మరి ఎడమవైపు చూసుకుంటాడు, అక్కడ కూడా అతను చేసిన పనులే కనబడతాయి. సోదరులారా, కాబట్టి మనము చేసే ప్రతి పని కూడా దైవం నమోదు చేస్తున్నాడు. మరి మన నిజమైనటువంటి సాఫల్యము మనము చేసే కర్మల ఆధారంగానే ఉంటుంది తప్పించి, మరి ఇక్కడ మనం సంపాదించిన ఏది కూడా అక్కడ మనకు ఎంత మాత్రం కూడా ఉపయోగం రాదు. అందుకనే మహాప్రభుత్వ గారు చెప్పారు,
ఖర్జూరపు పండు దానం చేసేనా కూడా మీరు ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని నుండి రక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నారు. ఎందుకంటే అక్కడ ఎవరికి ఎవరు ఏ మాత్రం కూడా మరి తోడ్పాటును అందించరు. ప్రపంచంలో మన చుట్టూ అనేక మంది మంది మార్గంలో ఉండవచ్చు, మన అధికారం కారణంగానో లేకపోతే మరొకటి కారణంగానో మన చుట్టూ అనేక మంది ఉండవచ్చు. మనం ఏదైనా సహాయాన్ని కొరకు పిలిచినప్పుడు వాళ్ళందరూ మన వద్దకు వస్తూ ఉండవచ్చు. ఇది ప్రపంచం వరకే పరిమితం. కానీ సోదరులారా, పరలోకంలో మనిషి ఒంటరిగా అతను తన సమాధిలో ఉంటాడు. అక్కడ తన తల్లిదండ్రులు కానీ తన భార్య బిడ్డలు కానీ ఎవ్వరు కూడా ఏ మాత్రం కూడా రానటువంటి పరిస్థితి. మరి దైవం తెలియజేస్తున్నాడు, మీరు మీ పనులను సరైన రీతిలో చేయండి. ఏ పనులైతే దైవము మరి అంగీకరించాడో, ఏ పనులైతే చెయ్యమని ఆయన ఆజ్ఞాపించాడో ఆ పనులు మాత్రమే మీరు చెయ్యండి. ఏ పనుల నుండి ఆయన మిమ్మల్ని నిషేధించాడో వాటి జోలికి ఎంత మాత్రం కూడా పోకండి. వాటి వలన మీకు ప్రపంచంలో అనేక రకాల లాభాలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా పరలోకంలో మాత్రము వాటి వలన నష్టం తప్పించి మరేమి కూడా ఉండదు. ఎందుకంటే సోదరులారా, ఈ రోజున ప్రపంచంలో మనం అనేక రకాల పనులు మనం చూస్తున్నాము, చేస్తూ ఉన్నాము కూడా, అనేక రకాల ఆనందాన్ని పొందుతున్నాము. కానీ వాటిలో దైవం నిషేధించినటువంటి పనులే ఉన్నాయి ఎక్కువగా. ఉదాహరణకు చూడండి, దైవము మద్యపానం జోలికి పోవద్దు అన్నాడు, కానీ ఆ మద్యమే ఈ రోజున ప్రపంచమంతా కూడా రాజ్యం ఏలుతుంది. మరి అశ్లీలం వైపునకు వెళ్ళకండి అన్నాడు, కానీ ప్రపంచమంతా కూడా అశ్లీలత వ్యాపిస్తూ పోతుంది. మొన్న మనం చూసాం, నిన్న కాక మొన్న, భారత ప్రభుత్వము మరి అశ్లీల వెబ్సైట్లను నిషేధించింది. చాలా మంచి పని, కానీ అందరూ కూడా ఇది మరి స్వేచ్ఛకు భంగము అని చెప్పేసి మరి చాలామంది ఈ రోజున దాని గురించి ఖండిస్తున్నారు. మన ప్రపంచం ఎటు పోతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒక మంచి పని చేస్తే దానికి సహకరించడము సమర్థించడము మానివేసి అది తప్పు ఆ విధంగా చేయకూడదు అని ఈ విధంగా ఆందోళన చేసే ప్రజలు కూడా మన ప్రపంచంలో ఈ రోజున ఉన్నారు అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి సోదరులారు, ఈ విధంగా అందుకనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ కళ్ళ ముందు ఒక చెడు జరుగుతున్నట్లయితే చేతితో ఆపడానికి ప్రయత్నం చెయ్యి, నీకు ఆ శక్తి లేకపోతే కనీసం నోటితోనైనా ఆపడానికి ప్రయత్నం చెయ్యి, ఆ శక్తి కూడా లేకపోతే కనీసం మనసులో దాని పట్ల అసహ్యతను కలిగించుకొని ప్రవక్త వారు చెప్పారు. ఒకవేళ నీవు ఆ విధంగా చేయకపోతే నీ చుట్టూ ప్రపంచమంతా కూడా చెడు వ్యాపించకపోతుంది, అప్పుడు మీలో దైవభీతి పనులు ఆక్రందనలు చేస్తారు, దైవంతో ప్రార్థనలు చేస్తారు, ఈ విధంగా జరిగిపోతుందంటే ప్రపంచం అని చెప్పేసి. కానీ దైవం మీ ప్రార్థన ఎంత మాత్రం అంగీకరించడని మహాప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. మరి ఏ జాతిలోనైతే అశ్లీలత వ్యభిచారము సర్వసాధారణమైపోతుందో ఆ జాతి యొక్క వినాశనానికి గురైనట్లేని మహాప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. ఈ విధంగా సోదరులారా, మన చుట్టూ ఏదైనా ఒక మంచి పని జరుగుతుంటే దానిని సమర్థించడం పోయి ప్రజలు చాలామంది కూడా మరి అది ఆ విధంగా చేయకూడదు, అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగము అని రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు మన పేపర్లో చూస్తున్నాం. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే చెడును ప్రేమించే వారిగా మన మనసులు మారిపోయాయి. చెడును అసహించుకోవడము పక్కన పెట్టి చెడుని మరి అశ్లీలతను ఇష్టపడేవారిగా మరి మన మనసులు మారిపోయాయి అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మన ప్రపంచం ఈ రోజున ఉన్నదో మనం ఒకసారి ఆలోచన చేయాలి. దైవం తెలియజేస్తున్నాడు, మీరు చేసే పనులు కారణంగానే మీ యొక్క ఇహ పరలోకాల సాఫల్యం ఉంటుంది. ఆ పనులు ఏ విధంగా ఉండాలి? ఇన్నమల్ ఆమాల బిన్నియా, మీ సంకల్పాన్ని బట్టి ఉంటాయి ఆ పనులన్నీ కూడా. సత్సంకల్పం ఉండాలి, సంకల్పంలో నిజాయితీ ఉండాలి, మరి కులూసియత్ అంటే దైవం కోసం మాత్రమే ఉండాలి. ఎవరైతే దైవం కోసం మాత్రమే, సృష్టి ప్రభువు కోసం మాత్రమే, ఆయన భీతితోటి ఆయన భయంతో ఎవరైతే మరి పనులు చేస్తాడో అటువంటి పనులని ఆయన ఆదరిస్తాడు. అంతే తప్పించి దైవం పట్ల సరైనటువంటి విశ్వాసం లేకుండా కేవలం ప్రజల కోసం ఎవరైతే పనులు చేస్తుంటారో మరి వారి పనులకు దైవము దుమ్ము ధూళి మాదిరిగా ఎగరవేసేస్తాడు.
ఏ మాత్రం కూడా మరి వాటికి విలువ అనేది ఉండదు. కాబట్టి సోదరులారా, మనము చేసే ఆలోచన కానివ్వండి, మనము చేసే పని కానివ్వండి, మనము పలికే పలుకు కానివ్వండి, వాటి వెనుక దైవభీతి ఉండాలి, దైవ ప్రీతి ఉండాలి. దైవము మరి ఈ విషయానికి నాకు ప్రతిఫలాన్ని ప్రసాదించాలి అన్న ఆశ ఉండాలి. అంతే తప్పించి ప్రజల కోసం మనం ఏ పనైనా చేసినట్లయితే ప్రపంచంలో పేరు రూపంలో, దర్పం రూపంలో, గౌరవ రూపంలో ఇక్కడే ప్రతిఫలం దక్కవచ్చు, కానీ పరలోకంలో మరి ఏ విధమైనటువంటి ప్రతిఫలం కూడా దాని వలన దక్కదు. మరి సోదరులారా, సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఆయన ఏ అవసరత ఏ అక్కర లేనివాడు. మనం మంచి పనులు చేస్తున్నాము అంటే అది మన కోసం మాత్రమే, ఆయనకు మనమేమి మరి చేసినట్లు కాదు సోదరులారా. మనకు ఆయన మనము ఆయనకి ఏమి ఉపకారం చేసినట్లు కాదు. మనము మంచి పనులు చేసుకున్నట్లయితే ఆ పనులు మన వెంటే వస్తాయి. దైవం ఏ అవసరత లేనివాడు. ప్రపంచమంతా కలిసి ఆయన ఆరాధన చేసినా ఆయన గౌరవంలో ఇసుమంతా కూడా పెరగదు. మరి ప్రపంచమంతా ఆయన ఆరాధనను మానివేసినా మరి ఆయన గౌరవంలో ఇసుమంతా కూడా తరగదు. ఆయన ఏ అవసరత లేనివాడు, ఏ బలహీనతలు లేనివాడు, మానవ సంబంధమైనటువంటి బలహీనతలకు అతీతంగా ఉండేవాడు సృష్టి ప్రభు. సోదరులారా, ఈ రోజున మరి శుక్రవారం 9 నుండి 9:30 వరకు మన స్థానిక సిసిసి ఛానల్లో ఖురాన్ సందేశం అనే కార్యక్రమం తెలుగులో ప్రసారం అవుతుంది. మీరందరూ కూడా దానిని వీక్షించండి. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే పక్కన ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి మీ సందేహాలు తెచ్చుకోండి, జ్ఞానాన్ని పెంపొందించుకోండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని అనుసరించండి. సత్యం నెమ్మదినిస్తుంది, ఇహ పరలోకాల సాఫల్యాన్ని ఇస్తుంది, స్వర్గాన్ని కూడా ఇస్తుంది. సృష్టి ప్రభు వల్ల అందరికీ మరి మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖరు దవన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. ఔజ్ బిల్లాహి మినష్ షైతాని రజీమ్. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم إن زلزلت ساعة شيء عظيم يوم ترونها تذهل كل مرضئة أما أرزأت وتزأوا كل ذات حمل حملها وترى الناس سكارى وما هم بسكارى ولكن عذاب الله شديد. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాల్లో శాంతిని శుభాలను కురిపించును గాక. సోదరులారా, సోదరిమణులారా, ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 22వ అధ్యాయం 1-2 వాక్యాల అరబి మూలమును విన్నాము. ఈ వాక్యాలలో సృష్టి ప్రభువు ప్రళయం నాటి పరిస్థితులను గురించి అత్యంత స్పష్టంగా ఇక్కడ వివరిస్తున్నాడు. దైవం తెలియజేస్తున్నాడు, యా అయ్యోహన్నాస్ అంటే ఓ మానవులారా. ఎందుకంటే మానవులందరికీ కూడా ప్రభువు సృష్టికర్త ఒక్కడే కాబట్టి, ఆయన దృష్టిలో మానవులందరూ కూడా సమానమే కాబట్టి మానవులందరినీ సంబోధిస్తూ దైవం ఈ విధంగా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అదేమిటంటే, మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అదేమిటండి, దైవము మానవాళిపై ఆగ్రహాన్ని చూపిస్తాడా అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, ఈ ప్రపంచంలో మనము దైవం యొక్క కారుణ్యాన్ని చూస్తున్నాం. మానవులందరూ ఆయన ఆరాధన చెయ్యకపోయినా ఆయనకు సాటిని సమానాన్ని కల్పిస్తూ ఉన్నా, మరి ఈ విధంగా ఆయనను అవమానపరుస్తూ ఉన్నప్పటికీ కూడా దైవము ఆగ్రహం చెందడం లేదు. ఏ అనుగ్రహాన్ని కూడా మనకు ఆపడాన ఆయన ఎంత మాత్రం చేయడం లేదు.
కురిపిస్తూనే ఉన్నాడు. అయితే ఇది ప్రపంచం వరకే పరిమితము. మరణం తర్వాత మనకు ఒక రోజు రాబోతుంది, ప్రళయదినం అనేది ఒకటి వస్తుంది. సోదరులారా, అక్కడ దైవం యొక్క ఆగ్రహాన్ని మనము చూస్తాము. ఒకవేళ మనము మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్లు ఇక్కడ గడిపినట్లయితే, ఆయన ఆజ్ఞకు దూరంగా మనం గడిపినట్లయితే ఆయన ఆగ్రహాన్నే మనం చవి చూస్తాము. అందుకనే సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు, మీ ప్రభు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఏ విధంగా రక్షించుకుంటామో సోదరులారా, దానికి సమాధానంగా దైవం చెప్తున్నాడు, యా అయ్యన్నా సుఅబుదు రబ్బుకుం అల్లజి ఖలఖకుం వల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం ఉన్నవారిని, మీ తాత ముత్తాతలను, వారి తాత ముత్తాతలను, ఇంకా ప్రపంచంలో ఎంతమంది అయితే మరి ప్రజలు పుట్టారో వారి అందరికీ కూడా మరి ప్రభువు ఆయన ఆయన ఆ దైవం, ఆయనను మాత్రమే మీరు ఆరాధించండి, సృష్టికర్తకు మాత్రమే మీరు ప్రార్థన చెయ్యండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మనిషి ఇహపరలోకాల సాఫల్యము అతనికి కేవలము ఒకే ఒక మార్గం ద్వారా, ఒకే ఒక పద్ధతి ద్వారా, ఒకే ఒక విధానం ద్వారా, ఒకే ఒక విశ్వాసం ద్వారా అతనికి కలుగుతుంది. అదేమిటి? ఏకేశ్వరోపాసన, ఒకే దైవాన్ని ఆరాధించడం. ఏ దైవమైతే మన పుట్టుకకు కారణము, ఏ దైవమైతే మనకు సకల వనరులన్నీ కూడా కురిపిస్తున్నాడు, ఏ దైవమైతే మనలను సృష్టించాడో, ఏ దైవమైతే మన కోసము ఈ సమస్త ప్రకృతిని సృష్టించాడు, ఏ దైవమైతే మన కోసం సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, సకల ప్రకృతిని మన సేవ కోసం మరి నియోగిస్తున్నాడు, ఏ దైవమైతే నదులు, సముద్రాలు, ఇంకా రకరకాలైనటువంటి వనరులు మన కోసం కురిపిస్తున్నాడు, ఆ దైవాన్ని మాత్రమే ఆరాధన చేయడము, అది ఒక్కటే మనిషికి ఇహ పరలోకాల సాఫల్యాన్ని ఇస్తుంది. ఇహంలో కూడా శాంతి, పరంలో కూడా ప్రశాంతత మరియు స్వర్గాన్ని ప్రసాదించే ఒకే ఒక మార్గం ఏదైనా ఉన్నది అంటే అది దైవం ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయడం. సోదరులారా, మరి ఈ ధర్మాన్ని గురించే, ఈ పద్ధతిని, ఈ విధానాన్ని, ఈ విశ్వాసాన్ని గురించే సకల గ్రంథాలన్నీ బోధిస్తున్నాయి. మరి మానవాళికి మార్గం చూపించడం కోసము దైవం పంపినటువంటి సకల ప్రవక్తలందరూ కూడా మరి ఇదే సందేశాన్ని వారు అందజేయడం జరిగింది. సోదరులారా, మరి ఈ విధానం ద్వారా కాకుండా, ఈ పద్ధతి ద్వారా కాకుండా, మనము కల్పించుకున్న ఏ పద్ధతి వల్లనైనా మనకు ఎంత మాత్రం కూడా ప్రశాంతత అనేది, శాంతి అనేది దక్కదు. మనిషి ఎంతగా మరి ప్రాకులాడుతున్నప్పటికీ కూడా, ఎంతగా మరి పరితపిస్తూ ఉన్నప్పటికీ కూడా శాంతి కోసము అతనికి ఎంత మాత్రం కూడా శాంతి దక్కదు. సోదరులారా, మరి తర్వాతి వాక్యం, దైవము ప్రళయం నాటి భయంకరమైనటువంటి కొన్ని విషయాలను గురించి ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, ప్రళయం నాటి భూకంపం మహాభయంకరమైనటువంటి విషయము. అప్పుడు మరి అసంఖ్యాకంగా భూకంపాలు వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, భూమంతా కూడా కంపించిపోతుంది. మరి అటువంటి పరిస్థితిలో పాలు పట్టే ప్రతి స్త్రీ పాలు త్రాగే తన పాపను మర్చిపోతుంది. సోదరులారా, చూడండి, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మన యొక్క మన విధానం ఏ విధంగా ఉంటుందో దైవం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే తల్లికి తన బిడ్డకు మించి మరొకటి ఏది కూడా ఉండదు. మరి అటువంటి బిడ్డ పాలు తాగుతున్నప్పుడు ఆ తల్లి ఆ బిడ్డ కోసమే మరి సమస్తాన్ని కూడా సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది. అటువంటి తల్లి ఆ భయంకరమైనటువంటి ప్రళయ దినాన తన బిడ్డను సైతం మర్చిపోతుంది అంటే మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు దాపురిస్తాయి ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరి అంతేకాదు, ప్రతి గర్భిణి యొక్క గర్భం పడిపోతుంది అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ రోజున ఏర్పడతాయి ప్రళయ దినాన. మరి అంతేకాదు, ప్రజలందరూ కూడా మరి మత్తులో ఉన్నట్టు కనిపిస్తారు. ఈ విధంగా అయితే చూడండి, ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ విధంగా అయితే మనిషి తన స్పృహను కోల్పోతాడు, ఈ విధంగా అయితే తన వివేకాన్ని కోల్పోతూ ఉంటాడు. అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి మత్తు మత్తుగా కనబడుతుంటారు. వాస్తవానికి వారు ఎంత మాత్రం త్రాగి ఉండరు, కానీ అల్లాహ్ యొక్క శిక్ష అంత భయంకరంగా ఉంటుంది.
కాబట్టి సోదరులారా, మరణం తర్వాత రాబోయే ప్రళయ దినాన ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఇంకా చెప్తున్నాడు, ప్రజలలో కొందరు జ్ఞానం లేకపోయినా దైవాన్ని గురించి వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏదైనా వివాదాస్పదమైనటువంటి పదం ఏదైనా ఉన్నది అంటే దైవం. ఎవరికి తోచిన విధంగా వారు దాని గురించి అర్థాలు చెప్తుంటారు, ఎవరికి తోచిన విధంగా వారు దాని గురించి భాష్యాలు చెప్తుంటారు. కానీ సోదరులారా, మనం ఏది మాట్లాడినా, మనం ఏ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చినా దానికి ప్రాతిపదిక మరి దైవ గ్రంథమై ఉండాలి. ప్రామాణిక గ్రంథాలు మనకు కొన్ని ఉన్నాయి, ఆ గ్రంథాల ఆధారంగా మనం ఏదైనా మాట్లాడినప్పుడు అది సవ్యంగా అనిపిస్తుంది. కానీ సోదరులారా, మరి చాలామంది దైవాన్ని గురించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు, దైవం అలాగుంటాడు, దైవం ఇలాగుంటాడు. కానీ వారు పలికే మాటల్లో ధర్మగ్రంథం యొక్క ప్రాతిపదిక ఎంత మాత్రం కూడా ఉండదు. కాబట్టి దైవం మనకు ప్రామాణికమైనటువంటి గ్రంథాలను ఇచ్చాడు. వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత గ్రంథము, బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, అంతిమంగా వచ్చినటువంటి దివ్య ఖురాన్ ఉన్నది. ఈ గ్రంథాల వెలుగులో మనిషి ఒక అభిప్రాయాన్ని కల్పించుకోవాలి, దైవానికి సంబంధించి అతనిలో ఉన్నటువంటి అపోహలు తొలగించుకుని ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఎప్పుడైతే కల్పించుకుంటాడో అప్పుడు దైవం పట్ల అతనికి ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా మారిపోతాయి. మరి అదే విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు, జ్ఞానం లేకుండా మీరు దైవాన్ని గురించి వాదిస్తున్నారు. ముందు జ్ఞానాన్ని సంపాదించుకోండి. దైవం అద్భుతమైనటువంటి మేధాశక్తిని ఇచ్చాడు, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకు? ప్రాపంచిక వ్యవహారాల్లో దీన్ని పెట్టడం కోసం కాదు. పలానా వ్యక్తి ఆ విధంగా ఎందుకు చేశాడు, పలానా సినిమా హీరో ఆ విధంగా ఎందుకు ఉన్నాడు, ఇటువంటి వ్యర్థమైనటువంటి పనికిరానటువంటి విషయాలు ఆలోచించడానికి కాదు దైవం మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. సోదరులారా, ఏ దైవం కారణంగా మన తల్లి గర్భంలో మనము ప్రాణం పోసుకున్నాము, ఏ దైవం కారణంగా మనము సకల వనరులన్నీ కూడా అనుభవిస్తున్నాము, గాలి పీల్చుకుంటున్నాము, వానను ఉపయోగించుకుంటున్నాము, ఆ దైవాన్ని గురించి మనము ఆలోచించకపోతే మనకున్నటువంటి జ్ఞానం ఎందుకు ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మనిషి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో అంతకు మించినటువంటి బలవంతుడు ఉండడు. జ్ఞానం ఆధారంగానే ఒక వ్యక్తి తన దైవాన్ని గుర్తించగలుగుతాడు, జ్ఞానం ఆధారంగానే నిజమైనటువంటి దైవానికి తన భక్తిని చెల్లించగలుగుతాడు. కాబట్టి సోదరులారా, మనం అందరం కూడా దైవం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఆయన తత్వాన్ని గురించి తెలుసుకోవాలి, ఆయన గుణగణాలను గురించి తెలుసుకోవాలి, ఆయన ఒక్కనికి మాత్రమే మనము ఆరాధన చేయాలి. సృష్టి ప్రభు అల్లాహ్ మరి అందరికీ కూడా మరి మార్గనిర్దేశన చేయాలని, అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకరు దవన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్.